మళ్ళీ పాత కూటమి తెర మీదకు వస్తుందా? ఈ పరిస్థితికి కారణం ఏంటంటే తాజాగా పార్టీల ఆలోచన జరుగుతున్నటువంటి తీరు. 2019 ఎన్నికల్లో కనుక తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి కంటిన్యూ అయినా, లేదంటే కనుక మధ్యలో విడిపోకపోయినా, లేదు మోడీకి వ్యతిరేకంగా ఆనాడు చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ వీళ్ళిద్దరూ కనుక విరుచుకు పడకపోయి ఉంటే కన్స్ట్రక్టివ్ సిస్టంలోకి వెళ్ళేవాళ్ళు. ఏది అప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చర్చకు వెళ్తూ ఉండేది. అదే ఇదిగో ఇంత చేసాం, ఇంకా మిగతాయి చేస్తామని ఉంటే కనుక ప్రభుత్వం కంటిన్యూ అన్న అయి ఉండేది. ఏది అవినీతికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, లేదంటే నాయకులు కొన్ని ప్రవర్తనలు పక్కన పెట్టేసి అది కంటిన్యూ చేసుకుని ఉంటే సరిపోయేది. కాకపోతే ఇక్కడ 100 రూపాయలు అయ్యే పనిని 300-400 రూపాయలు లేదా 1000 రూపాయల దాకా వెళ్ళినటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి కొర్రీల్ని అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అడిగినప్పుడు, మోడీ దాన్ని ఆపాలని ప్రయత్నించినప్పుడు, అంటే మోడీనే ఆపాలని వీళ్ళు కోరినప్పుడు, మోడీ కానీ అమిత్ షా కానీ స్పందించినప్పుడు వచ్చినటువంటి డివిజన్ పెరిగి పెద్దదయ్యింది, పతాక స్థాయికి అయింది. దాన్ని మోడీని వ్యతిరేకించి చూపెడితే కంట్రోల్లోకి వస్తారనుకుంటే అది కాస్త తన మనుగడనే దెబ్బతీసినటువంటి పరిస్థితి, ప్రభుత్వం కుప్పకూలిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే దారుణమైనటువంటి ఓటమిని ఫేస్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వ్రతం చేడిన తర్వాత ఫలితం అయితే దక్కలేదు కాంగ్రెస్తో కలవటం ఇవన్నీ. ఈ నేపథ్యంలో మరొకసారి కూటమి వైపుకి ప్రయత్నం ప్రారంభించింది తెలుగుదేశం అన్నది ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం. ఇక్కడ ఒక పక్కన జగన్ దెబ్బకి, జగన్ ఒక పక్కన వీళ్ళ ఎమ్మెల్యేలతోనే గతంలో తెలుగుదేశం వేసిన ఎత్తులే 23 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ నుంచి తీసుకుని వాళ్లతోనే జగన్ని తిట్టించుతుంటే, ఆనాడు తనను తాను కాపాడుకోవడానికి, జగన్ పార్టీని కాపాడుకోవడానికి పాదయాత్ర చేయాల్సి వచ్చింది. ఆ పాదయాత్ర ద్వారా 2-3 ఏళ్ల పాటు దాన్నే లైమ్లైట్లో ఉంచడం ద్వారా మిగతా వాళ్ళు వలసపోకుండా కంట్రోల్ చేసుకోగలిగారు. ఇప్పుడేమో 4.5 ఏళ్ళు ఉంది. ఇక్కడ వచ్చినటువంటిది ప్రతిపక్ష హోదాకి అతి పరిమితమైనటువంటి 175 సీట్లకు గాను 18 మంది ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 23 మంది ఉన్నారు. 17కి వచ్చిందా ప్రతిపక్ష హోదా పోతుంది. ఇట్లాంటి సిచ్యుయేషన్ని యూజ్ చేసుకోవాలన్నది వైసీపీ ప్లాన్లు వేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక పక్కన ప్రయత్నిస్తూ తీవ్రమైనటువంటి పరిస్థితులని కంట్రోల్ చేసుకోవడం ఎట్లా, ఇప్పటికే ఆర్థిక మూలాలు ఉన్నటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా తీసుకురావడం వల్ల ఎదురైనటువంటి ఇబ్బందిని స్వయంగా చంద్రబాబు ఫేస్ చేయడం వల్ల 4.5 ఏళ్ళు ఎలా పార్టీ నడపాలన్నటువంటి ఎత్తుగడల మీదన సీరియస్గా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి. కేడర్ బలం ఉంది, సేమ్ టైం ఎదుర్కొని 4.5 ఏళ్ళు కాపాడుకురావాలి. ఇక్కడ సింగిల్గా పోతే కష్టమవుతుంది. ఇట్లాంటి సందర్భంలో కూటమి కట్టడం అవసరం అన్నది ఆయన ఆలోచన. దానికి అనుగుణంగానే మోడీకి, అమిత్ షాకి పాజిటివ్ సంకేతాలు పంపించడం కానీ, ఈవెన్ 4 MPలని ఫ్రీగా గిఫ్ట్ ఇవ్వడం కానీ, తాజాగా మరొక వైపున ప్రయత్నం ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా చూసాం. మొన్ననే అదే అమిత్ షాకి శాలువాలు కప్పడం, ఒకప్పుడు రాళ్లతో వెంటాడినటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకొక పక్కన జనసేన కూడా ఇప్పుడు అదే రూట్లోకి నడుస్తోంది. హిందుత్వ ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సూత్రం ఉందో దానికి సంబంధించి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలని మళ్ళీ వివరణతో కూడినటువంటి ఆన్సర్ని ఇస్తూ హిందుత్వకి పాజిటివ్గా చెబుతూ సేమ్ టైం మత మార్పిళ్ళ గురించి ప్రశ్నించడం ద్వారా బీజేపీ స్టాండ్ని ఇటు పవన్ కళ్యాణ్ కూడా లైన్లోకి తీసుకోవడం, దాంతోపాటుగా ప్రధానమైనటువంటి అంశం భారతీయ జనతా పార్టీ అంటే నాకు ద్వేషం లేదు, వాళ్లతో విభేదించింది ఓన్లీ హోదా అన్నటువంటి అంశంలో మాత్రమే. ఇప్పటికీ హోదా అన్నటువంటిది అయితే భారతీయ జనతా పార్టీ ముగిసిన అధ్యాయం కిందనే చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక జగన్ని ఫేస్ చేయాలంటే బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలి. జగన్ కాస్తో కొస్తో భయపడేది అమిత్ షాకే అన్నటువంటి తరహాలో, అందుకనే అమిత్ షా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సిచ్యుయేషన్ చూసినప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి అయితే ఒక రంగం సిద్ధమవుతుంది. కాకపోతే బీజేపీ పెద్దలు కూడా దానికి అంగీకరిస్తే రానున్న 4 ఏళ్ళు వ్యవహారం నడుస్తుంది. 4.5 ఏళ్ళు ఈ రేపటి స్థానిక ఎన్నికల్లోనే వీళ్ళ ముగ్గురు జట్టు కడితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ అవుతుంది, గట్టి పోటీదారు అవుతుంది. ఈ లోపుగా అవుతుందా లేదంటే కనుక ఆ ఎన్నికల్లో ఎవరి బలాలు వాళ్ళు చూసుకుని ఆ తర్వాత ఎలా మూవ్ అవ్వాలన్నది, ఆ తర్వాత అయినా కూడా 4.5 ఏళ్ల పాటు కాబట్టి ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అనేటువంటి తెలియదు. ఈ సిచ్యుయేషన్లో ఈ కూటమి ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందా, లేదు భవిష్యత్తులో కూడా
ఉంటుందా, ఇది తాత్కాలికంగా స్థానిక ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతుందా అనేటువంటిది చూడాల్సింది. ఏం జరుగుతుందో చూద్దాం.